పాలిటిక్స్తోని పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. సో ఏంటి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ పాలిటిక్స్ కాదా, జీరో బడ్జెట్ లాంటి విషయం సాధ్యమయ్యే పనైనా వచ్చే రానున్న రోజుల్లోనైనా? మీరు చూశారు ఈరోజు వచ్చిన ఫలితాలు చూస్తున్నా? అవును, అంటే జనసేన ఫలితాలు ఓటింగ్ శాతం గణనీయంగా వస్తుంది చాలా చోట్ల, దానివల్ల ఫలితాలు ప్రభావితం అవుతాయనేది సాధారణంగా ఉన్న అంచనా మాట్లాడుకున్న విషయం. అలాగే ప్రచార పద్ధతుల్లో కానీ వీటన్నింటిలో డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా చేయాలి, ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళాలి. ఈ విషయంలో జనసేన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది, బీఎస్పీతో పెట్టుకుంది, ఆ కూటమి ఆ మేరకు వాళ్ళు ఆ పని చేశారు. అందుకని వీళ్ళే ఉండకపోతే టీడీపీ వైసీపీ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప అక్కడ ఏం జరిగి ఉండేది కాదు. కాబట్టి ప్రచారంలో అది జరిగింది తీరా. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఈ ఓట్లన్నీ నిన్న రాత్రి కూడా నేను ఎవరితో చర్చిస్తున్నా, ఈ ఓట్లన్నీ టీడీపీకి పోతాయి, టీడీపీని గెలిపించడానికే వచ్చారని కదా ఇప్పుడు జనసేన మీద ప్రధానమైన ప్రచారం. ఇప్పుడు జనసేనకే రాలేదు లేదా జనసేన చీల్చడం వల్లే గెలిచారు అనేది వచ్చిందంటే జన జరిగిన ప్రచారం నిజం కాదనే ఒక విషయం అయితే తెలుస్తుంది కదా. రెండవది, ఇప్పుడు మీరు అక్కడున్న మామూలు మహిళా కార్యకర్తలు వాళ్ళతో మీరు మాట్లాడిచ్చారు, వాళ్ళందరూ దాదాపు ఒకటే విధమైన టోన్లో మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా సందర్భాల్లో చర్చల్లో కూడా మనం వచ్చింది, రెండవది నేను కూడా చాలాసార్లు వ్యాఖ్యానించాను, ఈసారి సీట్లు రాకపోయినా కానీ మనమైతే రంగంలో ఉండాలి, 1924 వరకు ఉండాలి, లేకపోతే 20 ఏళ్ళు రాజకీయం చేయాలి అన్నమాట పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. నాకు తెలిసి జనసేనలో ఎవరు 20-30 వస్తాయన్న వాళ్ళు ఉన్నారు, మీకు కూడా నేను 2-3 సార్లు చెప్పాను, 3 సీట్ల నుంచి 30 సీట్ల వరకు ఉందండి వీళ్ళ రేంజ్, వీళ్ళ అంచనాల్లో ఇది ఎంతన్నా కావచ్చు. ఓటింగ్ 10% సగటున రావచ్చు, 10% వచ్చిందా 8% వచ్చిందా అన్నది ఫిగర్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇక మిగిలిన విషయాల్లో జనసేన అసలు ఏదో మర్రి చెట్లు కొట్టుకుపోతుంటే చిన్న మొక్కలు కన్నట్టుగా హేమహేమిల్లాగా ఉండి మంత్రులు వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పోతుంటే కొత్తగా వచ్చిన పార్టీ అంటే ఇక్కడ ప్రధానంగా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుజయ్ రెండు మత గజాలు లాంటి వాటి మధ్యలో ఒక పెద్ద పోరాటం జరిగింది. ఇందులో ఒక ప్రత్యామ్నాయ మార్గము, ప్రత్యామ్నాయ విధానాలు, యువతను ఆకర్షించడం అనేది ఇక్కడ జరిగింది. అక్కడేమో పథకాలు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇచ్చిన పథకాలు ఇవి జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా 4 గంటల ముందు వచ్చి నేను చెప్పాను కాబట్టి ఓట్లు వేశారు అని క్లెయిమ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఆయనేమో ఇంకొక ఆయన ఒక 12 నెలల నుంచి ప్రజల్లో ఉండి పాదయాత్రలు చేసి నవరత్నాలు అంటే ఈ పథకాలు ప్రచారాలు మధ్యలో పోరాటం జరిగినప్పుడు ఒక భిన్నమైన మార్గాన్ని తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇది మార్పు కోసం మేము చేస్తున్నాం, ఆ మార్పు వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ఇంకోటి మీరు ప్రచారంలో ఉంది కదా, దారి లేదు, చేతిలో దీపం లేదు, కనిపించడం లేదని, కాబట్టి మార్గం చాలా దుర్గమంగా ఉంది అన్నది చాలా స్పష్టంగా మొత్తం ఈ ప్రచారం పొడవునా జరిగినటువంటిదే. అయితే ఫలితాలు ఇంకొంచెం మెరుగ్గా ఉండేవా, అభ్యర్థులు వీళ్ళు కాక వాళ్ళ ఇలాంటి చర్చలు ఎప్పుడు ఉంటే నాకు తెలిసి మిగిలిన వాళ్ళలాగా జనసేన వాళ్ళు కూడా సమీక్ష చేసుకొని వాళ్ళు తీసుకునే పాఠాలు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ జనసేన యొక్క నిజాయితీ మీద జనసేన వామపక్ష కూటమి వీళ్ళేదో తెలుగుదేశానికి మేలు చేసి తెలుగుదేశానికి వాళ్ళు మేలు చేసి ఉంటే తెలుగుదేశం గెలిచి ఉండేది, కొన్ని తెలుగుదేశానికి ఇంత అధ్వానమైన ఇది వచ్చి ఉండేది కాదు కదా. కాబట్టి దాని రియలీ వాళ్ళ ఫైట్ వాళ్ళు చేశారు, చాలా చోట్ల రాలేదు, ఇక్కడ కూడా రాలేదు. ఇక్కడ తెలుగుదేశం మీద ఒక తీవ్రమైన వ్యతిరేకత, ఒక వెగటు పుట్టినంత పరిస్థితి ఆ డ్రామాటిక్స్ అనండి, ఆ రకరకాల వ్యవహారాలు వీటన్నింటితో పుట్టింది ఒక ఆగ్రహం. అంటే చంద్రబాబు మీద ఆగ్రహం, జగన్ మీద అనుగ్రహం, చాలా కాలం ఈ ఆగ్రహం అనుగ్రహం కలిసి వైసీపీకి వాళ్ళు కూడా ఊహించడంత, మేము కూడా ఊహించలేదని వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నప్పుడు జనసేన జన సైనికులు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళు, వీళ్ళలో ఒక్క సీటు రాకపోయినా మేము వెనకే ఉంటామని చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువగా వస్తాయి ఈసారి అన్నవాళ్ళు చాలా కింగ్ మేకర్ ఇట్లాంటి మాట్లాడారా ఎన్నికల ప్రచారంలో. చాలామంది కింగులు, చాలామంది కింగ్ మేకర్లు ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన ప్రధాని అభ్యర్థి అని ఎంత హడావుడి చేశారు, ఇప్పుడు 100 కంటే లోపుగానే యూపీఏ మొత్తం మిగులుతుంది కదా. కాబట్టి ఒక కొత్త పార్టీగా ఇప్పుడిప్పుడే అనుభవం సంతరించుకుంటున్న పార్టీగా జనసేన కానీ జన సైనికులు కానీ నిరుత్సాహపడతారు అని నేను అనుకోవట్లేదు. రెండవది జగన్ కూడా ఆ మాటకు వస్తే ఆయన 2009 నుంచి చూస్తే అనేక దశల వారికి ఇక్కడికి వచ్చారు. ఈ దశలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సవాళ్ళు చాలా ఉంటాయి. ఉదాహరణకు నేను పొద్దున్న జీవీఎల్ నరసింహారావుతో మాట్లాడుతున్నా, ఇప్పుడు తక్షణ సమస్య, ప్రత్యేక హోదా, విభజన హామీలు లాంటివి వస్తే ఎవరు ఛాంపియన్ చేస్తారు? ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆ సమస్యలన్నీ కూడా మరుగున పడిపోతాయా? కాబట్టి ఇప్పుడు ఒక 6 నెలల కిందట
తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి? కాబట్టి దీని ఇదొక ఘట్టం, ఇదొక పర్వం. దీన్ని నాకు తెలిసినంత సార్ మాట్లాడదాం సార్ మాట్లాడదాం సార్ ప్రత్యేక హోదా లాంటి అంశాల్లో కూడా మీరు మళ్ళీ అందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు మాట్లాడతారనేటువంటి విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ వస్తున్నారు.